ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో పోలీసులు క్యాడెన్స్ సెర్చ్ నిర్వహించారు. బుచ్చిరాజుపాలెం వడ్డీపాలెంలో తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 25 మోటార్ బైక్లు, ఒక ఆటో, 5 కత్తులు, 2 గొడ్డల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్పి నాగరాజు వెల్లడించారు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని సిఐ ఎస్ఐలు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. మొత్తం జిల్లా అంతా కూడా ఈరోజు కాడన్ అండ్ సెర్చ్ అనేది ఆపరేషన్స్ జరగడం జరిగింది. ఒంగోలు సబ్ డివిజన్లో లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం ఈ మధ్య ఎక్కువ ప్రోన్ అయింది కాబట్టి టంగుటూరులో ఈరోజు కాడన్ అండ్ సెర్చ్ పెట్టడం జరిగింది. సుమారు 100కి పైగా ఆర్మ్డ్ పోలీస్ కానీ, సివిల్ పోలీసు మరియు 25 మంది అధికారులు మరియు మా ఓఎస్డి చౌడేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో నేను కన్సర్న్ సిఐ గారు మరియు సిఐ మురళీకృష్ణ మరియు కొంతమంది సుమారు 15 మంది ఎస్ఐలతో టీమ్స్గా ఫామ్ చేసి సో ఎప్పుడు మేము వడ్డేపాలెం మరియు ఈ బుచ్చిరాజుపాలెం అనే ఈ రెండు ఏరియాలు మేము ప్రతి ఇల్లు కూడా కొంచెం అవుటర్స్ ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏ ఏరియాలో ఏమైంది అనే ఏదైనా అసాంఘిక చర్యలు పాలు పడేవాళ్ళు ఎవరైనా కొత్తగా ఇక్కడికి వచ్చారనే యాంగిల్లో మేము అందరం కూడా క్షుణ్ణంగా విచారించడం జరిగింది. అది కూడా కాకుండా మొన్న మీకు ఇక్కడ జరిగిన డబుల్ మర్డర్ కేసులో కూడా ఆ రోజు మనకి డాగ్ ఇచ్చిన రూటు ఇదే మన రైల్వే ట్రాక్ దాకా వెళ్ళి అటు నుంచి ఒక చిన్న హోల్ లాగా ఉండింది, దాంట్లో నుంచి రిట్రీట్ అయినట్టుగా ఏది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఒక ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులు నివసించి ఉంటారా, లేకపోతే రెక్కీ చేసుకుని ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటుందా, ఏం జరిగిందని భాగంగా కూడా ఆ యొక్క యాంగిల్ కూడా ఆ డబుల్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కూడా ప్లస్ చూసుకొని దీన్ని తనిఖీ చేయడం జరిగింది. అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ అట్లాగే కొన్ని పనిముట్లు కత్తులు అవి కూడా దొరికినాయి. బట్ ఆ యూజ్ఫుల్ అదే వ్యవసాయానికి సంబంధించినయా లేకపోతే ఇట్లా దీనికి సంబంధించిన విషయాలు కూడా అది విచారణించుకొని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో ఈరోజు ఇంతకు మించి ఫలితాలు అయితే రాలేదు. ఇది సుమారు ఉదయం అర్లీ అవర్స్ నుంచి సుమారు 10 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం జరిగింది.